नमस्ते अंडी तेलुगु प्रजलकु हरीश राव बंडि संजय अन्ननु बीजेपी राष्ट्र अध्यक्षुडु आयन स्वामिमालालो उन्नाडु स्वामिमालालो उन्नप्पुडु ऊर्लल्ला चिन्न पेद्द अम्मलु अक्कलु अन्नलु चेल्लेलंदरू कूडा काळ्ळु मोक्तारु एंदुकंटे मन मनुषुलल्लोने देवुण्णि चूसुकुंटाम स्वामिमाल वेसुकुन्नोल्लनि देवुडितो समानंगा चूस्तां अट्लांटि बंडि संजय अन्न गारिनि अरे बिड्ड बंडि संजय दुबाक बस स्टाड इनसल्ट हरीश अन्ना स्वामी मालला उन्ना व्यक्ति अट्ला दूषिंचडमने मंच पद्धति कादु अदे आयन हिंदू काबट्टि बंडि संजय अरे बिड्ड बंडि संजय अदे असदुद्दीन ओवैसी अरे बिड्ड अनगलुगुतारा अंटे एमआईएम पार्टी मुस्लिमुलकु भयपड़तारु गानी हिंदूलंटे असलु लेक्कने लेदु पत्रमे लेदु इप्पुडु चेरुवुलु कब्जालु चेशारु पात बस्तीलु असदुद्दीन ओवैसीलु मरि वाळ्ळनि अरे बिड्ड असदुद्दीन ओवैसीनि अनगलुगुता हरीश अन्ना अंटे वाळ्ळु मुस्लिमुलु काबट्टि वाळ्ळकु प्रायारिटी इस्तुरा अंटे बंडि संजय अन्न हिंदू काबट्टि इंत घोरमा मी माम कूडा हिंदूगाळ्ळु बंधुगाळ्ळु अंटे ఏడు ఎంపీ సీట్లు పోయినాయి ఇప్పుడు దుబాకల కూడా మీరు ఓడిపోతారు అంటే పాత బస్ స్టాండ్ గ్రౌండ్ ఆ బస్ స్టాండ్ కూడా ముక్కు రాగాలంటే పాత బస్ స్టాండ్ కూడా మొత్తం తుక్కు తుక్కు అయిపోయి చెత్త చెదారం మురికి ఉంది అక్కడ ఎవడన్నా ముక్కి రాగతాడా ఇప్పుడు ఆ రెడ్ ఏండ్ల అవుతుంది మీరు అధికారంలోకి వచ్చి మరి ఇప్పటిదాకా ఏం చేశారు దాని బస్ స్టాండ్ ను ఇంకా పాతగా ఉంచారు ఇంకా కుళ్ళిపోయింది ఇంకా శిథిలావస్థలో ఉంది మేము ఇప్పుడు ఛాలెంజ్ విసురుతున్నాం హరీష్ అన్న నువ్వు 124000 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినంటున్నావు కదా తెలంగాణ వచ్చిన తర్వాత మేము అంటున్నాం నువ్వు 35000 కంటే ఎక్కువ అయ్యలేదు అది గంటా చక్రపాణి చెప్పిండు నువ్వు 124000 ఇచ్చినంటున్నావు కదా హరీష్ అన్న రా ఉస్మానియా యూనివర్సిటీకి రా ఆర్ట్స్ కాలేజ్ కడికి రా ఏ ప్రభుత్వ శాఖలల్లో ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చారు అట్లా 124000 ఎట్లైనాయో చెప్పు అప్పుడు మేమందరం ముక్కుకు రాగతాము మీకు దండం పెడతాం కేసీఆర్ కు హరీష్ రావు కు మీకు దండలేస్తాం మిమ్మల్ని గొప్పగా పూజిస్తాం 124000 ఉద్యోగాలు ఎక్కడేసినావో ఏ శాఖలో టీచర్లు ఎన్ని వేసినావో డిఎల్ ఎన్ని వేసినావో గ్రూప్ 1 గ్రూప్ 2 ఎన్ని జాబ్లు వేసినావో ఆ పత్రం పట్టుకొని రా నువ్వు ఆర్థిక శాఖ మంత్రి అంటున్నావు కదా ఆ పత్రం తీసుకొని ఆర్ట్స్ కాలేజ్ కడికి రా తప్పైతే నువ్వు ముక్కుకు రాయాలా ముక్కు నేలకు రాయాలా తప్పు కాదు నీ తప్పని మేమంటున్నాం నిజమైతే మేం ముక్కుకు నేల రాస్తాం ఒకవేళ నువ్వే తప్పైతే నువ్వు ముక్కుకు నేల రాసి ఆ ఆర్థిక శాఖ మంత్రికి రాజీనామా చేయాలా పచ్చి అబద్ధాలు ఆడుతున్నావు ఆర్థిక మంత్రివా అబద్ధాల మంత్రివా 124000 ప్రభుత్వ ఉద్యోగాలు ఎక్కడేసినావు రా ఆర్ట్స్ కాలేజ్ కాడికి వస్తే తెలుస్తుంది నీ వల్లనే నువ్వు పెట్రోల్ పోసుకున్నావు కానీ అగ్గిపుల్ అంటించుకోలేవు నీ వల్ల శ్రీకాంత సార్ చచ్చిపోయిండు కానిస్టేబుల్ కిష్టా చచ్చిపోయిండు 1200 మంది చచ్చిపోయారు చచ్చిపోయిన శ్రీకాంత చారి వాళ్ళ ఆస్తుల కంటే నీ ఆస్తులు ఎక్కువన్నాయి శ్రీకాంత చారి త్యాగం గొప్పదా నీ త్యాగం గొప్పదా 124000 ఉద్యోగాలు వేసిన అంటున్నా అబద్దాల ఆర్థిక శాఖ మంత్రి గారు మీరు ఆర్ట్స్ కాలేజ్ కాడికి రండి మేము వస్తాం మీరు చెప్పింది నిజమైతే ఉస్మానియా యూనివర్సిటీ మొత్తం దుబాకాకి వచ్చి టిఆర్ఎస్ తరపున ప్రచారం చేస్తాం మీరు చెప్పింది తప్పైతే మీరు ముక్కు నేలకు రాయాలా అదే విధంగా దుబాకకు పోవాల్సిన డబ్బులు సిద్దిపేటకు తీసుకుపోయారు సిద్దిపేటకు రావాల్సిన సిద్దిపేటకు తీసుకుపోయారు మీరే దుబాక డబ్బులు దొబ్బేసి మళ్ళా దుబాక ప్రజలను రెచ్చగొడతా ఉన్నారంటే ఇంత మోసం ఎక్కడ ఉండదు హరీష్ అన్న దయచేసి మీరు అబద్దాలు ఆడడం బంద్ చేయండి 124000 ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు నిజంగా వేస్తే మీరు ఆర్ట్స్ కాలేజ్ కాడికి వచ్చి ఆ లెక్కలు పత్రాలన్నీ తీసుకొని రండి మీ తప్పైతే మీరు ముక్కుకు నేల రాద్దురు మా తప్పైతే మేము రాస్తాం జై జవాన్ జై కిసాన్ భారత్ మాతాకి జై